కట్టబెట్టడం కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా చాలా యాక్టివ్గా ఆయన ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. గతంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ యాష్ తరలించేటువంటి లారీలో కూడా ఓవర్లోడ్ తరలిస్తున్నారు. దానికి పొన్నం ప్రభాకర్ పెద్ద మొత్తంలో కూడా ఆయన మూట కట్టుకుంటున్నారు. పెద్ద మొత్తానికి చెల్లింపులు కూడా ముడుతున్నాయంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇక తాజాగా జడ్పీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ని అడ్డుకున్నారు ఆయన. దీంతో కలెక్టర్ యొక్క విధులకి ఆటంకం కలిగించారంటూ ఆయన పైన క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ జడ్పీ సమావేశంలో ధర్నాకు దిగారు ఆయన. అటుగా వెళ్తున్నటువంటి కలెక్టర్ని అడ్డుకున్నారు. దీంతో ఒకసారిగా అక్కడ వాతావరణం మొత్తం కూడా హీట్ ఎక్కింది. అందరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీ సభ్యులు మొత్తం కూడా ప్లకార్డులతోని ఆ కలెక్టర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఒక రెండు రోజుల ముందు పాడి కౌశిక రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి విషయాల మీద వసతుల మీద ఆయన కొంత రివ్యూ చేసేందుకు ఎంఈఓలని స్థానికంగా ఆ స్కూల్లో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్లకి ఒక రివ్యూ కోసం పిలుపునిచ్చారు. దీంతో 100 మంది హెడ్ మాస్టర్లు ఒక ఇద్దరు ముగ్గురు ఎంఈఓలు కూడా హాజరయ్యారు. అయితే అక్కడికి ఎవరికి సమాచారం ఇచ్చి రివ్యూ కండక్ట్ చేశారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే కూడా డిఈఓ స్థాయి అధికారి ఆ ఎంఈఓలని కొంత విధుల్లోంచి తొలగించడం జరిగింది. సో కొంత వాళ్ళని మందలించినట్టుగా ఆవిడ ఆ డిఈఓ చేయడం జరిగింది. దీంతో వెంటనే ఆ డిఈఓని సస్పెండ్ చేయాలంటూ కూడా ఆ సమావేశంలో జిల్లా పరిషత్ సమావేశంలో పూర్తిగా కలెక్టర్కి ఆయన వినతి ఇవ్వడంతో వినతితో పాటుగా ఏకంగా ధర్నాకు దిగారు సమావేశంలోనే. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం హీట్ ఎక్కింది. దీంతో పాడి కౌశిక రెడ్డి కలెక్టర్ విధులకి ఆటంకం కలిగించారన్న విషయంలో జడ్పీ సిఈఓ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక దళిత బంధుతో పాటు డిఈఓపై ఆ కలెక్టర్ సమాధానం చెప్పాలంటే ఆయన ధర్నాకు దిగారు. అక్కడ కౌశిక రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన కలెక్టర్ని అడ్డుకొని మెట్లపై బైఠాయించారు ఎమ్మెల్యే కౌశిక రెడ్డి. జిల్లా వైద్య విద్యా శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని ప్లకార్డులను ప్రదర్శించారు ఆయన. జడ్పీటీసీలతో కౌశిక రెడ్డి వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 221, 126(2) కింద కేసు నమోదు చేశారు. హుజూరాబాద్లో విద్యారంగ సమస్యలపైన రివ్యూ కండక్ట్ చేశారు. ఈ రివ్యూలో టీచర్లు విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే కౌశిక రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ రివ్యూలో మీటింగ్కు హాజరైన ఎంఈఓలను ట్రాన్స్ఫర్ చేశారు డిఈఓ. ఆ డిఈఓను వెంటనే సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు కౌశిక రెడ్డి. సోరల్గా కౌశిక రెడ్డి ఆ తీరుతో ఒక్కసారిగా జడ్పీ సమావేశం గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ వాతావరణం మొత్తం కూడా హీట్ ఎక్కింది. తన తోటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీ సభ్యులు మొత్తం కూడా పాడి కౌశిక రెడ్డికి తోడవడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళన బాట పట్టారు. పూర్తిగా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక డిఈఓని సస్పెండ్ చేయాలి, వెంటనే దళిత బంధు విషయంలో సమాధానం ఇవ్వాలంటే కూడా పట్టుబట్టి ఆయన కలెక్టర్ వెళ్తున్న నేపథ్యంలో కూడా అడ్డుకొని ఆయన తనకి సమాధానం చెప్తే కానీ ఇక్కడ నుంచి లేచేది లేదన్నట్టుగా బైఠాయించుకొని కూర్చున్నారు. అక్కడే కొంత యుద్ధ వాతావరణం కనిపించింది. కొంత ఆ పరిస్థితి ఉద్రిక్తంగా దారి ఆడివడంతో కలెక్టర్ విధులకి ఆటంకం చేకూర్చారు. ఒక విషయంలో జడ్పీటీసీ జడ్పీ సిఈఓ సభ్యుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద క్రిమినల్ కేసు నమోదైంది. బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 221, 121(2) ప్రకారంగా ఆయన కేసు నమోదు చేశారు. ఒకసారి అక్కడ ఘర్షణ వాతావరణం సంబంధించి ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. మైక్ లో జవాబు చెప్పండి. మీరు చెప్పండి, మీరు నేను ఎమ్మెల్యేగా
మీరు మాకు గౌరవం ఏంటి ఇచ్చారు, మాకు మొత్తం ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా రివ్యూ చేసుకుంటే చూడొచ్చు. ఇక కౌశిక రెడ్డి ఆ జడ్పీ సమావేశంలో ఎంతటి ఉద్రిక్తత వాతావరణం నెలకొని చూడొచ్చు. ఒకసారిగా డీఈఓని సస్పెండ్ చేయాలంటూ ఆయన తీసుకున్న నిరసనకు సంబంధించి పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుకొచ్చుకుంది. ఇక ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీ సభ్యుల మీద కూడా ఆయన పరజాలను ఉపయోగించి కూడా మాట్లాడడం చూస్తున్నాం. ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున ఒక వాగ్వాదం మాటల దాటి మాత్రం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మరింత తాజా సమాచార ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ చంద్రశేఖర్, సో అసలు ఏం జరిగింది? ఎంఈఓలని డీఈఓ సస్పెండ్ చేయడం గల అసలు కారణం ఏంటి? కేవలం రివ్యూకి హాజరైనందుకు మాత్రమే సస్పెండ్ చేశారా, లేదా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎటువంటి విషయాల్లో కౌశిక రివ్యూ నిర్వహించారు? థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద చివరి జిల్లా పరిషత్ సమావేశము వాడివేడిగా కొనసాగింది. మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కన్మల్ల విజయ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. అలాగే 2 గంటల తర్వాత దాదాపు హైదరాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హాజరయ్యారు. చివరి రోజు కాబట్టి సభ్యులకి అందరికీ సన్మానము కార్యక్రమం ఉంటుంది, గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. చివరి సమావేశాలు హుందాగా నిర్వహించుకోవాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్య, వైద్యము, వ్యవసాయము ఈ 3 ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకోవడం జరిగింది. అంతకుముందే అధికారులు కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేక అంశాల మీద. అలాగే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తనదైన దూకుడు ప్రదర్శించారు. అంతకుముందు 4 రోజుల క్రితమే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఎంఈఓలు, హెడ్మాస్టర్లతో ఒక రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. రివ్యూ సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులకి అలాగే ఉపాధ్యాయ బృందానికి మెమోలు జారీ చేశారు, తాకీదులు ఇచ్చారు అనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గ పరిధిలో విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన సమావేశానికి హాజరైన వాళ్ళ మీద వీరు ఎట్లా తాకీదులు ఇస్తారు, మెమోలు జారీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, అంటే సభకు ఎందుకు రాలేదు, హాజరు కాలేదు అని చెప్పేసి మండిపోయడం జరిగింది. అంతేకాకుండా గత కొంతకాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శాంక్షన్ చేయాలి, నిలుపుదల చేసినటువంటి అమౌంట్ ను శాంక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ సభ్యులకి కౌశిక్ రెడ్డికి మధ్య మాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దాంతో జిల్లా కలెక్టర్ సైతం అక్కడ హాజరయ్యారు, జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ని ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలి, డిఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బైఠాయించడం జరిగింది. ఆమె కార్యాలయం నుంచి, జిల్లా పరిషత్ సమావేశ మందిరం నుంచి తన కార్యాలయంకి వెళ్లే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అడ్డుకున్నారు, బైఠాయించారు. అంటే సర్వసభ్య సమావేశము ఆటంకం కలిగించారు, సమావేశం సరిగా నిర్వహించకుండా అడ్డుకున్నారు అనేటువంటి నేపథ్యంలో గత రాత్రి జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాస్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ పోలీసులు కేసు నమోదు చేశారు. నూతనంగా అమల్లోకి వచ్చినటువంటి చట్టం ప్రకారం క్రైమ్ నెంబర్ 354/226 సంబంధించిన క్లాస్ 1 ప్రకారం కేసు నమోదు చేశారు. చేసి చర్యలు, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ సభ్యుల మధ్య జరిగినటువంటి వాగ్వాదము, ఆయన డిమాండ్స్, ఇవన్నీ కూడా చిలికి చిలికి గాలివానగా మరి ఒక టెన్సివ్ సిచ్యువేషన్ కు దారితీసింది. దీనిలో ఆ తర్వాత సమావేశం ముగిసేటువంటి సమయానికి అంతా చల్లబడ్డది, కూల్ అయిపోయింది, అది వేరే విషయం. అయితే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఆయన వ్యవహార శైలి, దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి కౌశిక్ రెడ్డి నిన్న ఆ సమావేశం తదనంతరం తనపైన క్రిమినల్ కేసు వేసిన విషయంలో కూడా కొంత రియాక్ట్ అయ్యారు, మీడియాతో కూడా మాట్లాడారని ఒకసారి విజువల్స్ ఏంటో చూద్దాం. ఆయన ఏం మాట్లాడారు విందాం ఒకసారి. పాటు అందరం కూడా బాయ్కాట్ చేసిపోతా ఉన్నాం. ఇవాళ మా ప్రధాన అంశం ఏంటంటే ఇవాళ డిఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఇవాళ నేను డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా హుజరాబాద్ నియోజకవర్గంలో, హుజరాబాద్ నియోజకవర్గంలో నా పిల్లలు బాగా చదువుకోవాలని ఒక గొప్ప ఆలోచన.
నా పిల్లలకి ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో పేద పిల్లలకి అద్భుతమైన సౌకర్యం కల్పించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే